वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स इवाला चेप्पबोये बिजनेस कॉन्सेप्ट यूट्यूब लो इंतवरकु एवरू चेप्पलेदु चाला तक्कुव पेट्टुबडितोने ई बिजनेस नी मीरु स्टार्ट चेयवच्चु ఒకటి మీరు డీలర్షిప్ తీసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు లేదా రా మెటీరియల్ కనుక మీకు దగ్గరలో తక్కువ ప్రైస్కి కనుక అవైలబిలిటీలో ఉంటే మీరే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి అంటే ఒక ఫుడ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది. పెట్టుబడి కేవలం ఒక 20,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ పెడితే సరిపోతుంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఒకవేళ మనం తయారైనటువంటి ఐటెంని పర్చేస్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంప్లీట్గా వాచ్ చేస్తేనే బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే ట్యూటీ ఫ్రూటీ అలాగే డ్రై ఫ్రూట్స్ గుల్కా బీడా. సో ఈ రెండు ఐటమ్స్ కాకుండా మరొక ఐటెం ఉంది, ఆ ఐటెం పేరే హనీ ఆమ్లా. సో ఈ ఐటమ్స్ మీరు పేరు ఇది వరకు విని ఉండకపోవచ్చు. ఈ రెండు ఐటమ్స్కి కూడా చాలా హై డిమాండ్ ఉంది. ఇవి మొత్తం కూడా ఫ్రూట్స్తో తయారైన ఐటమ్స్ కాబట్టి హెల్త్కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో మొదటగా హనీ ఆమ్లా ఐటెంని తీసుకుందాం. సో ఈ హనీ ఆమ్లా తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద ఒక్కసారి గమనించండి ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏ విధంగా అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్ కవర్లలో అల్యూమినియం ఫాయిల్ కవర్లో ప్యాకింగ్ చేసి జార్స్లో పెట్టి సేల్ చేస్తున్నారో చూడండి. సో ఈ ఐటెంని మీరు తయారు చేయాలి అంటే జస్ట్ కొండ ఉసిరికాయల్ని పర్చేస్ చేసుకొని వాటిని ఒక అరగంట పాటు ఉడకబెట్టి వాటిల్ని మీరు చక్కెర బెల్లము అలాగే తేనె ఈ మూడు ఐటెంని కలిపి పాకం తయారు చేసిన తర్వాత అందులో ఒక 20 డేస్ పాటు అలాగే ఉంచాలి. అలా తయారైనటువంటి ఐటెంని మనం అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్లో ప్యాక్ చేసి సేల్ చేసుకోవచ్చు. ఇక రెండవ ఐటెం ట్యూటీ ఫ్రూటీ అలాగే డ్రై ఫ్రూట్స్ గుల్కంద్ బీడా అని చెప్పాను కదా, దీన్ని తయారు చేసే విధానం కంప్లీట్గా చెప్పాలి అంటే కష్టం, ఎందుకంటే అది ఒక సీక్రెట్గా మెయింటైనింగ్ చేస్తున్నారు. సో ఈ రెండు ఐటమ్స్తో మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసి ఫస్ట్ బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఇందులో ముఖ్యంగా ట్యూటీ ఫ్రూటీ వచ్చేసి 45 డేస్ పాటు పాడవకుండా ఉంటుంది. ఇక డ్రై ఫ్రూట్స్ గుల్కంద్ బీడా అని చెప్పాను కదా, ఇది వచ్చేసి 35 డేస్ వరకు ఏం కాదు. ఇక మీకు హనీ ఆమ్లా చెప్పాను కదా, అది 4 మంత్స్ వరకు పాడు కాకుండా ఉంటుంది. వీటిల్ని మీరు మార్కెట్లో ఎక్కడ సేల్ చేయవచ్చు అంటే ముఖ్యంగా హనీ ఆమ్లా అయితే మీరు ఎక్కడైనా కానీ సేల్ చేసేసుకోవచ్చు. ఈవెన్ ద సూపర్ మార్కెట్, కిరాణా షాప్స్, ఆయుర్వేదిక్ షాప్స్ ఇటువంటి ఐటమ్స్లో. లేదు మీరు డైరెక్ట్గా సేల్ చేయాలి అని అనుకుంటే డైరెక్ట్గా డోర్ టు డోర్ కూడా తిరిగి సేల్ చేయవచ్చు, ఆన్లైన్లో సేల్ చేయవచ్చు. ఇక ట్యూటీ ఫ్రూటీ గుల్కంద్ బీడా అని చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్, ఇది వచ్చేసి ఎక్కువగా మ్యారేజ్ ఫంక్షన్స్లోను అన్ని ఫంక్షన్స్లోను అంతేకాకుండా హోటల్స్ క్యాటరింగ్ చేసే వాళ్ళకు కూడా మీరు డైరెక్ట్గా సేల్ చేసుకోవచ్చు. మంచి మార్జిన్స్ ఉంటాయి, 30% నుంచి 50% వరకు ప్రతి ఐటెం మీద మీకు మార్జిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్రాక్షన్గా ఉన్నటువంటి జార్స్లోనే మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక మీకు వచ్చేసి ట్యూటీ ఫ్రూటీ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ గుల్కంద్ బీడా వచ్చేసి ఎంఆర్పి 15 రూపీస్ ఉంటుంది. ఇక మీకు హనీ ఆమ్లా చెప్పాను కదా 2 టైప్స్లో ప్యాకింగ్ అవుతాయి, ఒక జార్లో వచ్చి 25 పీసెస్ ఉంటాయి, ఇది వచ్చేసి ఎంఆర్పి 250 రూపీస్ ఉంటుంది. అలాగే బాక్స్ టైప్లో అయితే మీకు 12 పీసెస్ ఉంటాయి, ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 180 రూపీస్ ఉంటుంది. సో మీరు ఎవరైనా కానీ డీలర్షిప్ తీసుకొని సేల్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు పర్చేస్ చేసుకొని ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ మీరు డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడైతే తయారు చేస్తున్నారో ఆ కంపెనీని విజిట్ చేసి ఆ బిజినెస్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మీ లోకల్ మార్కెట్లో ఎలా సేల్ అవుతాయి అనేది మార్కెట్ రీసెర్చ్ చేసుకున్న తర్వాత ఎటువంటి బిజినెస్లో అయినా కానీ మీరు దిగితే సక్సెస్ అవుతారు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు హనీ ఆమ్లా ట్యూటీ ఫ్రూటీ డ్రై ఫ్రూట్స్ గుల్కంద్ బీడా సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ పొందవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ watching this video. Yours is C. Jai Hind, signing off today.